వరస పెట్టి వికెట్లు పడిపోతున్నాయి అంటే మన దేశానికి ద్రోహం చేయాలనుకున్న వాళ్ళు మన దేశాన్ని ఏదో ఒక విధంగా ఏమార్చాలి మోసం చేయాలి మన మీద ప్రతీకారం తీర్చుకోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్న దేశాలంతా కూడా మీకు మెల్లమెల్లగా వీళ్ళు ఏ అంటే వీళ్లకు ఎలాంటి శిక్ష పడాలో మన గురువులు అనండి మన సిద్ధులు ఎలా శిక్ష విధిస్తారు అనడానికి మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి అంటే భారతదేశం చుట్టూరుతో చూశారనుకోండి మనమంతా వీళ్ళకి సహాయం చేయాలని అనుకునే ఒక దేశం మనది కానీ మనకు ద్రోహం చేయాలి మనల్ని ఏదో ఒక విధంగా బోల్తా కొట్టించాలి ఏమార్చాలి మనకు నష్టం కలగాలి మన దేశంలో హింసను సృష్టించాలనుకునే దేశాలు చాలానే ఉన్నాయి సో ఫస్ట్ మీకు శ్రీలంక శ్రీలంక వికెట్ పడిపోయింది శ్రీలంకలో పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ వాళ్ళ అధ్యక్షుడు ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళులు వదిలి వాళ్ళు పారిపోయారు నెక్స్ట్ నేపాల్ నేపాల్లో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు ఇప్పుడు అంటే ఇవాళ మీకు పాకిస్తాన్ చూడండి వాడు ఏం మాట్లాడాడు అంటే పాకిస్తాన్ ఒక ఎమర్జింగ్ మార్కెట్ ఒక ఎమర్జింగ్ ఎకానమీ సో వీళ్లను మనము బ్రిక్స్ గ్రూప్లో చేర్పించాలి వీళ్ళు చాలా గొప్పగా ఎదిగిపోతున్నారు చైనా వాడు ఎప్పట్లాగో ఒక పచ్చి అబద్ధం చెప్పాడు ఇవాళ పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది అనేదే న్యూస్ వరల్డ్ లెవెల్లో అందరూ చర్చించుకున్న విషయం ఏంటంటే శ్రీలంకలో ఏం జరిగిందో వచ్చే వారంలో పాకిస్తాన్లో కూడా ఇదే జరగబోతుంది జనాలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వం మీద తిరగబడబోతున్నారు ఎక్కడికక్కడ నిరసనలు ఎక్కడికక్కడ మీకు హింస అనేది కనిపించబోతుంది పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ వాళ్ళు సిద్ధమైపోయారు రోడ్ల మీద తిరుగుతున్నారు అని అంటే భారతదేశం చుట్టూరుతో ఉన్న దేశాల పరిస్థితి చూడండి ఎంత వర్స్ట్ అంటే మీకు నాన్ ఎసెన్షియల్ లగ్జరీ గుడ్స్ని అంటారు అంటే నాన్ ఎసెన్షియల్ లగ్జరీ గుడ్స్ అన్నప్పుడు మీరు దేన్నైనా కూడా కలపవచ్చు అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ వాడు ఒక కొత్త థియరీ చెప్తున్నాడు నేపాల్ వాళ్ళు మీకు ఏప్రిల్లో ఇలాగే నాన్ ఎసెన్షియల్ మీకు లగ్జురీ ఐటమ్స్ని బ్యాన్ చేశారు అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి వీళ్ళు బ్యాన్ చేశారు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళ దేశానికి సంబంధించిన ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ను కాపాడుకోవడానికి సో నేపాల్ వాడు పది పది ఐటమ్స్ మీద అంటే మొబైల్ ఫోన్స్ అన్నాడు కార్లు అన్నాడు ఇలా లగ్జురీ ఐటమ్స్ అంటే వేరే విదేశాల నుంచి మీరు లగ్జురీ ఐటమ్స్ను నేపాల్లోకి తెచ్చుకోకూడదు సో ఈ విధంగా ఏమవుతుంది నేపాల్ నుంచి మీరు పేమెంట్ చేయాలి కదా పేమెంట్ అనేది ఆగిపోతుంది ఈ డబ్బంతా కూడా మీకు నేపాల్లోనే సర్కులేట్ అవుతుంది ఇలాగా వీళ్ళు వీళ్ళ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవడంతో ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడంతో ఆ దేశం ఒక మాదిరిగా వాళ్ళ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడిపోవచ్చు కానీ పాకిస్తాన్ని చూడండి ముప్పై ఎనిమిది ఐటమ్స్ నాన్ ఎసెన్షియల్ లగ్జురీ గూడ్స్ మీకు వీటి మీద బ్యాన్ ఇంపోర్ట్ బ్యాన్ అని చెప్పి పాకిస్తాన్ చెప్పింది ఎన్ని ఐటమ్స్ అండి ముప్పై ఎనిమిది ఐటమ్స్ ఇందులో ఈ లగ్జురీ గూడ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పమంటారా చేపలు డ్రై ఫ్రిష్ షూవులు బెల్టులు మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వీళ్ళకి లగ్జురీ ఐటమ్స్ సో దీన్ని బట్టి పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమిటనేది మీరు ఊహించండి సో మీరు ఇమీడియట్గా అడగొచ్చు ప్రేమ్ గారు ఇది ఎందుకు ఇలా చేస్తారు వీటి మీద ఇంపోర్ట్స్ మీద ఎందుకు వీళ్ళు బ్యాన్ విధిస్తారు అంటే సింపుల్ రీజన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఇది మాట్లాడే విషయం ఇదే ఇప్పుడు చూడండి మీరు మీ దేశంలో ఏవైనా వస్తువులు కొంటే దీనికి సంబంధించిన కరెన్సీ మన దేశంలోనే తిరుగుతూ ఉంటుంది ఇలాగ ప్రజలు ఇబ్బంది లేకుండా ఈ కరెన్సీ సర్క్యులేషన్ అనే దాన్ని పెంచుకోగలరు ఇక రెండవ విషయానికి మీరు వచ్చారనుకోండి ఇప్పుడు నేను ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్ కొంటున్నాను సో శాంసంగ్ అన్నప్పుడు ఏంటి ఇది సౌత్ కొరియాకు సంబంధించిన సంస్థ సో పేమెంట్ చెయ్యాలంటే ఏంటి పాకిస్తాన్ రూపీ రూపేణ పేమెంట్ చెయ్యాలి సో పాకిస్తాన్ రూపీ నేను వాడుతున్నాను అంటే నా డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది కదా సో వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది ఆ రిజర్వ్స్ అనేవి రోజు రోజుకి గణనీయంగా పడిపోతాయి కదా కాబట్టి మీరు ఇలాగా విదేశాలకు సంబంధించిన వస్తువులు కొనకూడదు అని చెప్పి పాకిస్తాన్ మీకు ఇలాంటి ఒక బ్యాన్ని విధించారు అంటే దీని అర్థం ఏమిటి దేశంలో రిజర్వ్స్ లేవు ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోవడంతో మీకు అక్కడ మనీ సర్కులేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు ఎక్కడా కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి లేవు వ్యాపారం అనేది లేదు ఉద్యోగాలు లేవు మనీ సర్కులేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది మీరు ఇవాళ చూసారనుకోండి మీకు అమెరికా డాలర్తో పోల్చుకుంటే రెండు వందల రూపాయలు పాకిస్తాన్ రూపీ టూ హండ్రెడ్ రేపు ఇది త్రీ హండ్రెడ్ కూడా అవ్వచ్చు అని చెప్పేసి మీకు నిపుణులు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అంటే మీకు ఇమ్రాన్ ఖాన్ గారికి ఒక చాలా పెద్ద దండం పెట్టాలి ఈయన ఉండడం బట్టే ఈయన పూర్తిగా పూర్తిగా పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు ఇండియాతో చేయాల్సిన వ్యాపారాలన్నీ ఆపేశాడు ట్రేడ్ డీలింగ్స్ అన్నీ ఆపేశాడు ఒక్క చైనాను నమ్ముకొని నేను బతికేయగలను అనుకున్నాడు ప్రపంచమంతా తిరిగి అప్పులు 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 అని చెప్పి అప్పులు తెచ్చుకున్నాడు ఇవాళ వడ్డీలు కట్టలేక పాకిస్తాన్ ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది కాబట్టి వచ్చే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ గారినే పాకిస్తాన్ ప్రజలు ఎంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి ఎందుకంటే మనము చేయాల్సిన పని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖానే చేస్తున్నాడు కాబట్టి మన వర్క్ చాలా చాలా ఈజీ అయిపోయింది ఇవాళ షాబాజ్ షరీఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు సౌదీ వెళ్ళాడు నువ్వు ముందు ఎందుకు ఇక్కడికి వచ్చావు అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఆ ఇరు దేశాలు కూడా వీళ్ళని ఇమీడియట్ గా పంపించేస్తారు ఎందుకు నీ దగ్గర ఏమీ లేదు విషయమే లేదు నువ్వు ఎటువంటి ట్రేడింగ్ చేయట్లేదు నువ్వు నీ ప్రజల గురించి ఎటువంటి ఆలోచన లేదు నీకు రూపాయిస్తే తీసుకువెళ్ళి ఆ కాశ్మీర్ గొడవల కోసం ఆ తీవ్రవాదులకు ఖర్చు పెడుతున్నావు అలాంటి నీకు నేను ఎందుకు సహాయం చేయాలని చెప్పి ఈ రెండు దేశాలంటే మీకు అరబు దేశాలలో ఇస్లామిక్ దేశాలలో అత్యంత సంపన్నులు మీకు యుఏఈ సౌదీ అరేబియా ఇద్దరూ కూడా మీకు షాబాజ్ షరీఫ్ను ఒట్టి చేతులతో ఎంటీ ఆండ అని చెప్పేసి వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అంటే పూర్వ ఫైనాన్స్ మినిస్టర్ ఆజాద్ ఉమర్ అంటాడు వీళ్ళు ఎంటీ హ్యాండెడ్తో వచ్చారు దీన్ని బట్టి పాకిస్తాన్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయని అర్థం చేసుకోండి మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇదే చెప్తుంది నువ్వు ముందు ఇంపోర్ట్స్ ఆపు నీ దగ్గర ఉండే కరెన్సీ నీ దగ్గర ఉండే రిజర్వ్ నువ్వు ఏదో ఒక విధంగా నీ దగ్గర ఉంచుకో ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ట్రై చేయండి ఎక్కడ ఉందండి వీడి దగ్గర ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయండి బంగ్లాదేశ్ చూసి వీడు నేర్చుకోవాలి బంగ్లాదేశ్ ప్రగతి వైపు వెళ్తుంది వీళ్ళు గార్మెంట్స్ అంటే వీళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలో నంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళే అంత ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాకిస్తాన్ వాడు మన పొరుగు దేశము మొత్తము కూడా ఇండియాను చూసి జలసి ఇండియా ఇలా ఎదిగిపోతుంది అబ్బో ప్రపంచ లెవెల్లో వీళ్ళు ఇంతలాగా ఇంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్నారా డైరెక్ట్ చైనాని ఎదిరిస్తున్నారు రష్యా వ్లాడిమిర్ పుటిన్ మోదీ గారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నాడు ఇంత లెవెల్లో ఇండియా ఎదుగుతుంటే నేను ఇలా ఉండిపోయిన జలసి ఏదో ఒక విధంగా ఇండియాలో మీకు హింసను ప్రేరేపించాలి అలాగే తీవ్రవాదాన్ని మీరు పెంచుకుంటూ పోవాలి ఎక్కడికక్కడ మీరు దాడులు చేయాలి ఇదే ఆలోచన తప్ప నా దేశం ఏంటి నా ప్రజలు ఏంటి అని ఆలోచించిన ఒక ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్లో లేడు కాబట్టి త్వరలోనే శ్రీలంకలో ఎలాంటి సీన్స్ చూసామో పాకిస్తాన్లో కూడా మనం చూడబోతున్నాం అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు అలాగే మీరు చూసారనుకోండి ఇప్పుడు ఈ రెండు వందల పాకిస్తాన్ రూపీస్ అని చెప్పాం అంటే అమెరికన్ డాలర్తో రేపు ఇది మూడు వందలు ఎలా అవుతుంది అంటే ఉత్తినే పెరుగుతూ పోతుంది అంటే అలా కాదండి మీకు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ షాబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు మొత్తం ఖజానాను ఖాళీ చేశాడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు ఎటువంటి వ్యాపారము చేయలేదు వెళ్ళి వెళ్ళి ఆ ఇండియాతో ఎప్పుడు గొడవలే పడ్డాడు సో ఇప్పుడు వ్యాపారము లేదు ఎక్స్పోర్ట్స్ లేవు ఇంపోర్ట్స్ లేవు ఏమీ లేదు మొత్తము దేశము కూడా నిండుకుంది ఇప్పుడు ఈ ప్రజలకు మేము ఏం జవాబు చెప్తాము సో నాకున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ ఏమిటంటే నేను ముందు ప్రధానమంత్రి పోస్టుకి రాజీనామా చేస్తాను అని చెప్పి షాబాజ్ షరీఫ్ పొలిటికల్ పార్టీ వింగ్స్ తో మాట్లాడుతున్నాడు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది మీకు ఆ దేశంలో పొలిటికల్ గా ఒక ఇన్స్టెబిలిటీ ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఎవరు కూడా పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు ఏమన్నాడు పెట్రోల్ కొనడానికి ఒక కంటైనర్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి చాలా చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాము మొత్తం దేశం దివాలా తీసింది అంటే ఇవాళ పాకిస్తాన్ కూడా బ్యాంక్ అయిపోతుంది మరి అలాంటప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలా ఎలక్షన్స్ పెడతారు ఒకవేళ మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ గెలిచాడు అనుకోండి అప్పుడు మనకు పండగ చేసుకోవాలి ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తరువాత ఇక ఆర్థికంగా ఎదగడం కాదు కదా ఇంకా ఇంకా కూడా వర్స్ట్ సిచ్యువేషన్కి వచ్చి శ్రీలంక కన్నా దారుణంగా పాకిస్తాన్ తయారవుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఇమ్రాన్ ఖాన్ మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచి మళ్ళీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా కోరుకోవాలి ఇలాగా పాకిస్తాన్ అనబడే దేశము కుప్ప కూలిపోతుంది దేనికి పనికి రాకుండా పోతుంది ఇది భారతదేశానికి చాలా పెద్ద అడ్వాంటేజియస్ సిచ్యువేషన్గా మనం చూడాలి మరి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్